द्वारा దేవుని యొక్క వాక్యం ద్వారా మనల్ని దేవుని యొక్క స్వరూపంలోకి మారుస్తున్నాడు. ప్రతిరోజు కూడా పరిపూర్ణతలోనికి సంపూర్ణ సిద్ధిని పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు కూడా మనలో పని చేస్తూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన సన్నిధిని అనుభవిద్దాం అయ్యా. నువ్వు నా పక్కన ఉన్నావని నాకు తెలియాలయ్యా. ఒకసారి అడగండి ఆయన యొక్క సన్నిధిని మీరు అనుభవించగలరు. నాకు మీ సన్నిధి కావాలి, కావాలన్న దగ్గర ఉండు. మీ సన్నిధి మాత్రమే కాదు నువ్వు నా పక్కన ఉన్నట్టు నాకు తెలియాలి ప్రభు. కష్టంలో వెళ్తున్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, అన్యాయాలు జరుగుతున్నప్పుడు, నిందలు వేస్తూ ఉన్నప్పుడు మన యేసయ్య సన్నిధిని అనుభవించకపోతే ఆయన దూషించే వారంగా ఉంటా ఉంటామండి, పాపంలో పడిపోతాం. అటువంటి సమయాల్లో మనం యేసయ్యని అడగాలి, అయ్యా నువ్వు నా పక్కన ఉన్నట్టు నాకు చూపించు, నేను అనుభవించాలి నిన్ను. అదే దేవుడు మన మధ్యలో కదులుతూ ఉన్నాడండి. బలమైనటువంటి ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. ప్రతి ఒక్కరిని ఆయన దర్శిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. నిర్లక్ష్యంగా కానీ ఇష్టానుసారంగా కానీ మనకు ఉండొద్దండి. అయ్యా నీ సన్నిధితో నింపిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా నీ యొక్క మంచితనాన్ని నిన్ను తెలుసుకోవడానికి మాకు నేర్పించయ్యా. నీ చేతుల్ని మేము వెతికే వాళ్ళంగా ఉండద్దు ప్రభు, నిన్ను వెతికే వాళ్ళంగా మేము ఉండాలి ప్రభు. తండ్రి దేవా స్తుతుల మీద ఆశలు మా మధ్యలో ఉన్నందుకు నీకు ఏమన్నా చెల్లించుకుంటాం. బలమైన స్థుతి ఆరాధన జరగడానికి నువ్వు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రం. మేము మా అంతట మేము చేయలేము ప్రభా ఇటువంటి ఆరాధన. మీ ఆత్మశక్తితో మాత్రమే మేము చెల్లించగలం తండ్రి. మేము ప్రభానత మీ ఆత్మ అనేటువంటి ఆత్మాభిషేకం అనే దుప్పటి కింద మేము కలిసి ఉండడానికి సహాయం చేయ. నీ దాసుడు నా తండ్రి నాయన ప్రభ, నీ కుమారుడు మాకు వాక్యాన్ని అందించిన ఇంటుంది. మా హృదయాన్ని బద్దలు చేసేటువంటి ఆ వాక్యాన్ని ప్రభా నీ సేవకుని యొక్క నోటి అందించండి ప్రభు. మా యొక్క పాపాన్ని కాల్చేసేటువంటి ప్రభ వాక్యాన్ని నీ సేవకుని యొక్క నోటి అందించు ప్రభు. మా జీవితాన్ని కట్టేటువంటి వాక్యం, మా జీవితాన్ని సరిచేసేటువంటి వాక్యం, మమ్మల్ని బలపరిచేటువంటి వాక్యం, మాకు ఆదరణ కలిగించేటువంటి వాక్యం, మేము ఏ విధంగా వెళ్ళాలో మాకు దారి చూపించేటువంటి వాక్యాన్ని నీ సేవకుని నోటి ఎందు ఉంచి మమ్మలను ప్రభా నీ రూపంలోకి మార్చుకోమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నీ సన్నిధిని బట్టి నీకు మరొక్కసారి వందనాలు. నీకే వందనాలు ఇస్తున్నాను. ఏ పాటి వారు మన ఇంత చిన్న ముప్పుల ప్రభాని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీకే స్తోత్రం. ముందున్న కార్యక్రమం అంతా నీ స్వాధీనానికి అప్పగిస్తాను. సాక్ష్యాల ద్వారా నీ నామం ఘనపరచబడింది. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామములు అడుగుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సండే స్కూల్ పిల్లలు తీసుకెళ్ళి